దేవు నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ ముందుకు ఈరోజు రావడము దేవుడిచ్చిన కృపను బట్టి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. జీసస్ హోప్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గడిచిన కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్న దాన్ని బట్టి దేవు నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఈ యొక్క ఫేస్బుక్లో జాయిన్ అయిన ఫ్రెండ్స్కి, బంధువులకి, అలాగనే కొత్త వాళ్ళకి అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు. మీరు పెడుతున్న కామెంట్స్, మీరు పెడుతున్న లైక్స్ ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ యొక్క ప్రతిరోజు అనుదిన వాగ్దానాలు కానీ, ఈ యొక్క దేవుని వాక్యము కానీ మీరు అనేకులు కూడా మీ గ్రూప్లలో షేర్ చేయండి. వాళ్ళు కూడా దీవించబడతారు. మీ నిమిత్తం అనుదినము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు కొద్ది సమయం మనము దేవుని వాక్యంలో చూద్దాం. భయము అనేది ప్రపంచంలో అనేకులను పీడిస్తుంది. సైతాను వాడే బలమైన ఆయుధంలో ఒక ఆయుధము భయము. అందుకని ఈ భయాన్ని మనము యేసులో జయిస్తానికి మనకు విడుదల ఉన్నది. అపవాది వాడే బలమైన ఆయుధము భయము. ఈ భయాన్ని మనము జయించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఒక భయం అనేది ఒక మనిషిని పట్టుకొని పీడిస్తుంది. భయము వలన ఒక వ్యక్తి కొరిగిపోతున్నాడు, చీకటి నింపబడుతున్నాడు. అందుకనే ఈరోజు ఒకవేళ నువ్వు భయములో ఉన్నట్టయితే, అనేక భయాలు చూడండి, మనుషుల భయము, భవిష్యత్తు భయము, ఉద్యోగ భయము, ఆర్థిక సమస్యల భయము, అనేకమైన భయములో అనేకులు ఉన్నారు. బహుశా నువ్వు కూడా అదే స్థితిలో ఉండొచ్చు. అందుకనే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ప్రతి భయములోంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు దేవునిలో బలపడాలని దేవుని ఖచ్చితము. 2 తిమోతికి రాసిన పత్రిక 1:7 చూస్తే దేవుడు మనకి పిరికి ఆత్మీ లేదు కానీ ధైర్యం గల ఆత్మ ఇచ్చినారు. కాబట్టి యేసయ్య మన హృదయంలో ఉన్నప్పుడు ఏ భయము భయపడతానికి మనం వీల్లేదు. బైబిల్ ఒక సంఘటన ఉన్నది, మత్తయి సువార్త 14:28 ఒక మాట చూస్తే, పేతురు, ప్రభువా నువ్వే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. చూడండి, ఒక దినము శిష్యులు ఆ సముద్రంలో వెళ్తున్నప్పుడు అక్కడ గొప్ప ప్రమాదంలో వాళ్ళు ఉన్నారు. భయంకరమైన గాలి, ఆ యొక్క తుఫానులో వాళ్ళు కొట్టుమిట్టలాడుతున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు ఆ నీటి పైన నడుచుకుంటూ వస్తున్నారు శిష్యులను రక్షిస్తానికి. చూడండి, మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే నీటి పైన నడిచే దేవుడు. ఎంత సమస్యనైనా తేలికగా యేసయ్య మనకు విడుదల ఇచ్చే దేవుడు. ఎప్పుడైతే యేసయ్య ఆ రీతిగా నీటి పైన నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులు చూసి భయపడిపోయినారు. అది భూతం వస్తుంది. భయపడిపోయినప్పుడు యేసయ్య అన్నారు, ధైర్యం వహించుడు నేనే అని. పేతురు అన్నారు కదా, ప్రభా మీరే అయితే నాకు కూడా సెలివేయండి నీటి పైన నడుస్తానికి. ఎమ్మటి యేసయ్య అన్నారు, పేతురు రమ్మని. చూడండి, పేతురు యేసయ్య మాట పట్టుకొని నీటి పైన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు కూడా దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. దేవుడు ప్రతి సమస్యల నుంచి నీకు విజయం ఇవ్వగలరు. కానీ ఒక సంఘటన బైబిల్ ఒక మాట ఉన్నది, గాలిని చూచి భయపడి మునిగిపోసాగన. ఎప్పుడైతే పేతురు ఆ నీటి పైన నడుస్తున్నాడో చక్కగా నడుస్తున్నాడు, కానీ ఎప్పుడైతే పేతురు గాలి వైపు చూసినాడో, ఆ సమస్య వైపు చూసినాడో, ఎమ్మటి తను మునిగిపోవడం ప్రారంభించాడు. ఒక భయము తనలో ప్రవేశించింది. ఈరోజు అనేకులు కురింగిపోతున్నారు, అనేకులు పడిపోతున్నారు, అనేకులు ఈ భయం అనేది కురంగ తీస్తున్నది. బహుశా నీ జీవితంలో కూడా భయమును బట్టి నీ ఓటం కలగవచ్చు, భయమును బట్టి నువ్వు ముందుకు వెళ్ళలేకపోవచ్చు, భయమును బట్టి అనేకమైన ఓటములు నువ్వు చూడవచ్చు. ఎప్పుడైతే భయము వైపు నువ్వు చూస్తావో విశ్వాసం నీలో ఉండదు, భయం నీలో ప్రవేశిస్తుందో సమాధానము కోల్పోతావు. పేదరి జీవితంలో అదే జరిగింది. భయంని ఎప్పుడైతే చూడగలిగినాడో, గాలిని చూడగలిగినాడో, తనలో భయం ప్రవేశింది. చూడండి, ఆ భయమే తనని ఆ నీటిలో ముంచి వేసింది. చూడండి, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, దాని వైపు నువ్వు చూస్తే మునిగిపోతావు. కానీ యేసు వైపు చూస్తే నువ్వెన్నడూ మునిగవు. దేవుని వాగ్దానం నమ్మదగింది. ఆయన వాక్యంను పట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే నువ్వెన్నడూ మునిగిపోవు. ఎందుకంటే దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. యేసయ్య అన్నారు, నేను పలికిన మాటలో జీవము ఆత్మ ఉన్నదని.
ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ రోజే నీ హృదయములో యేసును కలుగు. యేసైన పిలువు ప్రభ నా హృదయమనే ఓడలో రండి. నాలో మీరు ఉండమని పిలిస్తే యేసై నీలో ఉండి నిన్ను నడిపిస్తాను గాని సిద్ధంగా ఉన్నారు. చూడండి మునిగిపోతున్న పేతున్న యేసై తిరిగి లేవనెత్తి ఉన్నారు. ఈరోజు ఒకవేళ నువ్వు మునిగిపోయే స్థితిలో ఉండొచ్చు, అప్పులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, కుటుంబంలో నెమ్మది లేని దాన్ని బట్టి, లేకుంటే ఉద్యోగంలో ఉన్న సమస్యను బట్టి అనేక రకములైన భయములు నేను వెంబడించు, కానీ ధైర్యం వహించు. యేసై నేను ప్రేమిస్తున్నారు. శిష్యులు ఆ ప్రమాదంలో ఉన్నప్పుడు యేసై వదిలిపెట్టలేదు, వెతుకుతూ వెళ్ళి వాళ్ళు రక్షించున్నారు. నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు యేసై అలాగ నేను చేయి విడిచే దేవుడు కాదు. ఎందుకంటే యేసైన రుగ్గ సమాప్తి వరకు నీతో ఉంటానని మత్తయి సువార్త 28:18 వచనంలో యేసై అన్నారు, భూమి యందు పరలోకమందు నాకు సర్వ అధికారం ఇవ్వబడిందని. మన యేసైకి సమస్తము సాధ్యం. నువ్వు సమస్యల్లో ఉండుట, కన్నీళ్ళలో ఉండుట, దుఃఖంలో ఉండుట, ఆయన నేను చేయి విడిచే దేవుడు కాదు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ధైర్యము వహించు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నారు. నువ్వు కురింగిపోయినావా, దేవుడు యేసైని లేవనెత్తబోతున్నారు. ఎందుకంటే ఆ సిలువ, యేసయ్య సిలువ నీకోసమే, ఆయన కన్నీరు నీకోసమే, యేసయ్య రక్తము నీకోసమే, యేసయ్య నీకోసం సిలువలు వేల చెల్లించినారు కాబట్టి ఆయన నేను విడిచే దేవుడు కాదు. పేతుర్ని మునిగిపోతున్న పేతుర్ని యేసై లేవలెత్తగలిగినారు. చూడండి పేతుర్ని మునిగిపోతానికి కారణము భయము. ఈరోజు కూడా అనేకులు భయమును బట్టి మునిగిపోతున్నారు. నా జీవితంలో కూడా అనేక రకములైన భయములను నేను వెళ్ళినాను. చిన్నప్పుడు సంది స్కూల్ అంటే భయము, ఇంటికి చుట్టాలు వస్తే భయము, చీకట్లో బయటికి వెళ్ళాలంటే భయము, నీరు అంటే భయము, అనేక రకముల భయము నేను పీడించబడ్డాను. కానీ ఎప్పుడైతే నా హృదయంలో యేసైకి చోటు ఇచ్చినానో, ప్రతి భయములోంచి యేసయ్య నాకు ఈరోజు విడుదల ఇచ్చినారు. సూత్రం దేవుని నామానికి మహిమ కలుగుండు గాక. ఈరోజు కూడా యేసయ్య నీలో ఉన్న భయాలని ఆయన తీసివేయబోతున్నారు. కాబట్టి యేసు వైపు చూద్దాం. ఆయన ధైర్యమునిచ్చే దేవుడు. బైబిల్ అంటుంది సామెతలు 28:1 వచనంలో, నీతిమంతుడు సింహమలే ధైర్యంగా ఉంటారని. ఎప్పుడైతే యేసయ్య నీలోనికి వస్తారో నీలో ప్రతి భయం వెళ్ళిపోతుంది, పెరిగితనం వెళ్ళిపోతుంది. ఎందుకంటే బలవంతుడు వచ్చినప్పుడు ప్రతి భయము వెళ్ళిపోవాల్సింది. హల్లెలూయా. బైబిల్ అంటుంది నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. నీలో గొప్ప దేవుడు ఉన్నారు. నీలో ఉన్న యేసు వైపు చూడు. ఆయన్ని నడిపి సంసిద్ధంగా ఉన్నారు. నీ వ్యాపారము తిరిగి కట్టబోతున్నారు. నీ ఉద్యోగంలో స్థిరంగా చేయబోతున్నారు. ప్రకటన 3:8 దేవుడు తెరిచిన ద్వారం ఎవరు ముయ్యలేరు. అనవసరమైన భయాలు మనం కలగకూడదు. అందుకనే బైబిల్లో మనం చూస్తే దేవుడికి అసాధ్యమైన కార్యం వెళ్ళదు, సమస్తము సాధ్యం. నువ్వు ఏ పరిస్థితుల్లో వెళ్ళినా ఆయన విడిపించగలరు. బైబిల్ అంటుంది యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. బహుశా నువ్వు భయంలో ఉన్నావా, ఈ భయంలో జయించాలంటే ఏం చేయాలా? భయంలో జయించాలంటే కొన్ని సూత్రాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా దేవుని వాక్యం మనం ధ్యానించాలి. యోషువ గ్రంథం 1:8 వాక్యంలో చూసినట్టయితే దీవరాత్రములు వాక్యం ధ్యానిస్తే మనకు విజయం కలుగుతున్నది. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదవడం ప్రారంభిస్తావో దేవుని వాక్యములో శక్తి ఉన్నది, దేవుని మాటలో జీవం ఉన్నది. యోహాను సువార్త 6:63 వచనంలో యేసయ్య అన్నారు, నేను పలికిన మాటలు జీవం ఆత్మ ఉన్నదని. ఎప్పుడైతే నా ప్రియమైన సహోదరుడా సహోదరి నువ్వు వాక్యము చదవగలుగుతావో, వాక్యంను ధ్యానించగలుగుతావో, నీలో ఉన్న భయమంతా విడుదలవుతుంది. ఎందుకంటే దేవుని మాటలో శక్తి ఉన్నది, జీవం ఉన్నది, దేవుని మాటలో సృష్టించే శక్తి ఉన్నది. కాబట్టి ఆయన మాటల్లో శక్తి ఉన్నది కాబట్టి ఆ వాక్యం నీ హృదయంలో వెళ్ళినప్పుడు, ఆయన మనసులో నింపబడుతున్నప్పుడు ప్రతి భయంలోంచి వెళ్ళిపోతావు. రెండవదిగా భయంలో జయించాలంటే అనుదినం వాక్యాన్ని నోటి ద్వారా గట్టిగా మనము మాట్లాడేవారుగా ఉండాలి. బైబిల్ అంటుంది జీవ మరణములు 4 వర్షంలో ఉన్నాయి. కాబట్టి నీకు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి రకములైన భయములు ఉన్నా, దేవుని వాగ్దానాలు పట్టుకో, దేవుని వాక్యం పట్టుకో. వాక్యమును నీ నోటి ద్వారా విడుదల ఇచ్చే చెప్పు. నేను గాఢంధకారంలోయల వెళ్ళినా అపాయం నీకు భయపడనని, సముద్రంలో వెళ్ళినా మనకి అగ్నిలో వెళ్ళినా కాలిపోనని చెప్పగలుగు. దేవుడితో చెప్పగలగల వాక్యము, దేవుడు నా పక్షం ఉంటే నాకు విరోధి ఎవరు? దేవుని ప్రేమించే వారికి సమస్తం మేలుకరంగా చేస్తారు. నా దేవుడు తన మహిమైశ్వర్యం చెప్పిన నా ప్రతి అవసరత తీరుస్తారని ఎప్పుడైతే వాక్యాన్ని నీ నోటి ద్వారా అనుదినము విడుదల చేస్తావో ప్రతి భాగ్యము నీలోంచి వెళ్ళిపోతుంది. అందుకే నీలో ఉన్న విశ్వాసం కర్యలో పెట్టు. దేవుని వాక్యము మాట్లాడగలుగు. మూడవదిగా నువ్వు భయపడుతున్నప్పుడు ప్రతి భయాన్ని యేసునామంలో గర్జించి వెళ్ళిపోతాం. చెప్పు యేసయ్య నాలో ఉన్న భయముని యేసునామంలో గర్జిస్తున్నాను.
యేసయ్య అన్నారు మార్కు సువార్త 16:17లో పాముల పైన శత్రు బలమంతటిని పైన యేసయ్య అధికారం ఇచ్చినారు. ఏది ఎంత మాత్రం నేను ఆనిచ్చేదం, ఒంటరిగా ఉన్న పర్లేదు, దేవుడిని పక్షంగా ఉన్నారు. నిన్నెన్నడు విడిచే దేవుడు కాదు, విడబాయిసే దేవుడు కాదు, ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. కీర్తన 121లో వాక్యం తెలియపరచ పగులు ఎండ దెబ్బని రాత్రి వెన్నెల దెబ్బని ఏ హానిని కలగదు. నీ ప్రక్కల 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కల 10,000 మంది పడినా ఏ భయం నీకు రాదు. అందుకనే ఏ భయం వచ్చినా యేసయ్య నామములో చెప్పి యేసు నామముల భయాన్ని కొట్టివేస్తున్నానని అప్పుడు నీలో గొప్ప ధైర్యం కలుగుతుంది. 4వదిగా మనం చూస్తే దానియేలు గ్రంథము 11:32 చూస్తే తన దేవుని ఎరుగువారు గొప్ప కార్యాలు చేస్తారని. ఈరోజు బహుశా భయపడటానికి కారణం ఏంటిదంటే నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోవడం బట్టే. చూడండి, ఎమ్మెల్యే పిల్లలు భయపడరు ఎందుకంటే ఆ ప్రాంతానికి అధికారి. కలెక్టర్ పిల్లలు భయపడరు ఎందుకంటే డిస్ట్రిక్ట్కి మా తండ్రి అధికారి అని. ప్రధానమంత్రి పిల్లలు భయపడరు ఎందుకంటే మా డాడీ దేశాన్ని పరిపాలిస్తారని. చూడండి, మన దేవుడు గొప్ప దేవుడు, భూమి ఆకాశం కలిగించిన దేవుడు. 23:27 దేవుడు అన్నారు, నేను సకల శరీరులకు దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదాని. భూమి ఆకాశం కలిగించిన దేవుడు మన పక్షముగా ఉన్నారు, ఆయన నీ పక్షముగా ఉన్నారు. ధైర్యం అయించు ప్రియ సహోదరుడా సహోదరి, ఆ దేవుని ఎరగాల. నీ దేవుడు ఎవరు నువ్వు ఎరిగినప్పుడు నీలో ధైర్యం కలుగుతుంది. అందుకనే దేవుని ఎరగాలంటే ప్రతిరోజు యేసయ్యతో వ్యక్తిగత రిలేషన్షిప్ ఎంత అవసరమో, నమ్మకార్థంగా మందిరానికి వెళ్తే నమ్మకార్థంగా ప్రార్థన చేస్తే సరిపోదు. నీ ఆత్మలో యేసయ్యని కలుగు, నీ హృదయముతో యేసయ్యని వెంబడించు. దేవుని పిలువు, దేవునితో ఒక రిలేషన్షిప్, వ్యక్తిగత సంబంధం కలగాల. వ్యక్తిగతంగా దేవుని ఎరగాలను. ఈరోజు నీ హృదయం తెరుస్తా, మా ప్రభా మీ గురించి నాకు తెలియపరచండి, మీ ప్రేమ మీ కన్నికర్మలు మీ శక్తి గురించి నాకు తెలియపరచమని అడిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగిప్తులోంచి విడిపించబడినప్పుడు, కానాను ప్రాంతం వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం వచ్చింది. బహుశా ఇజ్రాయేల్ ప్రజలు అనుకోవచ్చు, మా పని అయిపోయిందిగా, వెనుక ఫారో శత్రువులు తరుముతున్నారు, ముందల ఎర్ర సముద్రం ఉంది, దాటానికి ఇక తప్పించుకోవడానికి మార్గం లేదు. కానీ మోషే దేవుని ఎరిగిన వ్యక్తి. మోషే ప్రార్థన చేసినాడు, ప్రభా ఏం చేయాలని. ఆయన ప్రజలు భయపడుతున్నారు అందరూ, కానీ దేవునికి అసాధ్యమైన కార్యం లేదు. ఎంత పెద్ద సమస్యనైనా దేవుడు సులువుగా దాన్ని తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు కలగజేస్తారు. బహుశా నువ్వు ఎంత పెద్ద మార్గంలో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత అప్పుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడిని లేవనెత్తబోతున్నారు. ప్రియమైన సహోదరుడు సహోదరి, భయపడకు, యేసులో నీకు ఒక నిరీక్షణ ఉన్నది. నువ్వు ఎంత సమస్యల్లో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సులభంగా తప్పించుకునే మార్గము దేవుడిని కలగజేస్తారు. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త, నువ్వు భయపడవలసిన లేదు. యేసయ్య వైపు చూడు, ఆయన నీ ఆలోచన నీకు దయచేస్తారు. ఎప్పుడైతే మోషే దేవుని సన్నిధిలో మొరపెట్టిండో, దేవుడు అన్నారు, మోషే నీ చేతులెత్తు, నీ కర్ర ఎత్తు, నీ చేయి చాపి అలాగ చేయమన్నప్పుడు చూడండి, ఎర్ర సముద్రము 2 పాయలుగా అయిపోయింది. పొడి నేల మీద రోడ్డు ఎలాగుంటుందో ఆ సముద్రంలో దాదాపు 20 లక్షల మంది జనము పొడి నేల మీద ఆ సముద్ర మధ్యలో నడుచుకుంటూ వెళ్ళినారు. చూడండి, అంత పెద్ద సమస్యని దేవుడు సులువుగా తప్పించుకోవడానికి దేవుడు మార్గం కలగజేసినారు. ఈరోజు కూడా నువ్వు నమ్మే దేవుడు, నువ్వు ప్రార్థించే దేవుడు ఆయన సాధారణమైన దేవుడు, ఆయన ఎవరు నువ్వు ఎరగాల. ఆది కాండము 17:1 తెలియపరుస్తున్నది. బైబిల్ అంటుంది ఆయన ఎల్షదాయి దేవుడు, ఆయనకు సమస్తము సాధ్యము. కాబట్టి నీ విశ్వాసం యేసయ్యలో పెట్టు, దేవుడు నీ జీవితాన్ని లేవనెత్తబోతున్నారు. భయపడుకు నా కుమారుడు, నా కుమార్తె, యేసయ్యను ప్రేమిస్తున్నారు. ఆ దేవుని ఆహ్వానించు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. మీ అందరి కోసము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు. అందరం కళ్ళు మూసుకుని నాతో ఏకీభవించండి. ఇప్పుడే నీలో ఉన్న భయము, చీకటి, అంధకారము యేసయ్య నామంలో వెళ్ళిపోతున్నది. దేవుడు నీ హృదయములో ఆయన శాంతిని ఇవ్వబోతున్నారు. నీ కుటుంబంలో ఉన్న భయము, నీలో ఉన్న భయముని యేసయ్య తొలగించబోతున్నారు, నేను స్థిరపరచబోతున్నారు. దేవుడు నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు చేయబోతున్నారు. నాతో పాటు ఏకీభవించండి, అందరము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఎందరైతే
నాతో పాటు ప్రార్థన లేక విభిస్తున్నారు. ప్రతి బిడ్డని యేసు నామములో దీవిస్తున్నారనైనా. ఎవరెవరైతే భయపడుతున్నారో, ఎవరెవరైతే వేదనతో ఉన్నారో, ఎవరెవరైతే సమస్యల్లో కొరికిపోయినారనైనా, సమస్యలు వెంబడి వెళ్తున్నారో, ఆయన ఇప్పుడే లేవనెత్తమని అడుగుతున్నాం. భయపడే దురాత్మ శక్తులను, భయాన్ని కలగజేసిన అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నారనైనా. ప్రభ, ఒక్కొక్కరికి ధైర్యముని దయించబడుగుతున్నాం. ప్రతి భయము వెళ్ళిపోను గాకనైనా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని వాక్యం తెలియపరుస్తున్నది. ఎవరెవరైతే భయములో ఉన్నారో, కుటుంబ సమస్యలే కానీ, వ్యక్తిగత భయాలే కానీ, ఆర్థిక భయములే కానీ, పిల్లలు లేని భయములే కానీ, ప్రభ ఎలాంటి రకంలో భయంలో వెళ్ళినా, చదువుల భయం కానీ, ఉద్యోగం భయం కానీ, భవిష్యత్తు భయం కానీ, యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాకనైనా. ప్రభ, ఒక్కొక్కరి జీవితాల్లో కుటుంబంలో మీ శాంతి విడుదల కలుగునుగాక, మీ సమాధానము విడుదల కలుగునుగాక. కృంగిపోయిన వాళ్ళు లేవనెత్తని అడుగుతున్నాం, నిరాశలో ఉన్న వాళ్ళని ధైర్యపరచడం అడుగుతున్నాం. ఎవరెవరైతే నేను అప్పుల్లో ఉన్నారో, ఏ సునాములు ఇప్పుడు విడుదల కలుగునుగాకనైనా. కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళు లేవనెత్తని అడుగుతున్నాం. ప్రభ, ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించబడుతున్న వాళ్ళకి ఏ సునాములు ఇప్పుడు విడుదల కలుగునుగాకనైనా. ప్రభ, ఒక మంచి భవిష్యత్తును దయచేడుకుతున్నాం, నూతన శక్తి బలాన్ని దయచేడుకుతున్నాం. ప్రతి హృదయంలో మీ శాంతి సమాధానం ఉండునుగాక. ప్రతి గాయాలను మీరు స్వస్థపరచబడుకుతున్నాం. ప్రతి జీవితాల్లోనైనా నెమ్మది శాంతి కలుగునుగాక. మీ బిడ్డలు చేసిన ఉద్యోగంలో స్థిరమైన ఉద్యోగం కలుగునుగాకనైనా. మీ బిడ్డలు ఏదైతే ఆశపడుతున్నారో, ఇప్పుడు యేసు నామములో విడుదల కలుగునుగాకనైనా. బిడ్డలు లేని వాళ్ళ గర్భఫలాలు కలుగునుగాకనైనా. కుటుంబ శాంతి లేని వాళ్ళకి సమాధానం కలుగునుగాకనైనా. బిజినెస్ వ్యాపారం చేసిన వాళ్ళు వర్ధిల్లును గనగాకనైనా. ప్రభా, మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు. ఒక్కొక్కరిని మీరు బలపరుస్తున్నందుకు వందనాలునైనా. మీ శాంతితో సమాధానంతో నింపుతున్నందుకు వందనాలు. ప్రభా, మీరు ఆలోచనకర్తనైనా. మీ బిడ్డలు ఎలాంటి రకములైనా సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీ ఆలోచన వాళ్ళకి ఇప్పుడే విడుదల కలుగునుగాక, తప్పించుకునే మార్గము కలగజేయబడునుగాకనైనా. ప్రభా, మా ప్రార్థనలు మీరు విన్నందుకు కోట్లాది వందనాలు. మీ రక్తపుకుటుల్లో ప్రతి బిడ్డని పరీక్షించి ఆశీర్వదించినైనా. అద్భుతమైన కార్యాలు చేస్తున్న దాన్ని బట్టి వందనాలు. నజరైన శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరు పొందుకున్న మేలులు, ఈ వాక్యం ద్వారా ఒకవేళ దీవించబడితే మాకు తెలియపరచండి. మీతో పాటు దేవుని మేము ఘనపరుస్తాం. సమస్త మహిమ దేవునికి మాత్రమే కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ధైర్య వహించండి. మీకోసం అనిదినం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.